హాయ్ హలో, అందరికి నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నోట్ ఎస్ భూతలింగం గారి సిగ్నేచర్ ఉన్న 1966 ఇయర్ 1 రూపీ నోట్ అండి. ఈ 1966 ఇయర్ నుండి 1 రూపీ నోట్ డైమెన్షన్స్ మారుతాయండి. 1952-1965 ఇయర్ వరకు ఉన్న 1 రూపీ నోట్ డైమెన్షన్స్ వచ్చేసి 64x101 mm ఉంటుంది. ఈ 1966 ఇయర్ 1 రూపీ నోట్ నుండి 63x97 mm ఉంటుంది. అంటే 1966 ఇయర్ నుండి ఇంకా చిన్నగా ప్రింట్ చేశారండి 1 రూపీ నోట్స్ని. గమనించండి, 1966 ఇయర్ నోట్ చిన్నగా ఉంటుంది, 1965 ఇయర్ నోట్ పెద్దగా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, సెంటర్లో 1 రూపీ, పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్ సైడ్ 1 రూపీ పిక్చర్ని కొంచెం క్రింద ప్రింట్ చేశారు. నోట్ సీరియల్ నెంబర్ను ఈ కార్నర్కు మార్చేశారు. ఇక్కడ వైట్ ప్లేస్లో ఉన్న డిజైన్ని చూడండి, డిజైన్ చేంజ్ అయిపోయింది కంప్లీట్గా, దాన్ని వైట్ విండో అంటారు. నోట్ ఈ సైడ్ టోటల్ డిజైన్ను మొత్తం చేంజ్ చేసేసారండి. అక్కడ 1 రూపీ లెటర్స్ని తీసేసి 1 రూపాయా అని హిందీలో మాత్రమే ప్రింట్ చేశారు. విండో డిజైన్ చేంజ్ అయింది, లాంగ్వేజెస్ మాత్రం అలానే ఉన్నాయండి. అశోక సింబల్ వాటర్మార్క్ని గమనించండి, 1966 ఇయర్లో అశోక సింబల్ వాటర్మార్క్ చిన్నగా ఉంది. 65 నోట్లో బిగ్ సైజులో ఉంది. ఓకే, ప్రెజెంట్ ఈ 1966 ఇయర్ 1 రూపీ నోట్ 100 రూపీస్ వాల్యూ చేస్తుందండి. ప్రిఫిక్స్ లెటర్స్, నోట్ సీరియల్ నెంబర్స్ ఏవైనా ఉండనివ్వండి, నో ప్రాబ్లం. ఓకే, ప్లీజ్ వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఓల్డ్ నోట్స్ అండ్ ఓల్డ్ కాయిన్స్ గురించి తెలుసుకోవడానికి ఛానల్ను ఫాలో అవ్వండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.